ఉన్నాడు. ఈ రోమసుడు మాత్రం సిద్ధగతి నరిగి ఎవరి మీద ఎక్కల ఆకాశంలో తన యోగశక్తితో వెళ్ళాడు. ఈయన ఎంత గొప్పవాడో తెలుసా రోమసుడు అంటే, రోమసుడి ఆయుర్దాయం వింటే మీకు కళ్ళు బయర్లు గమ్ముతాయి అనమాట, అంత గొప్పవాడు. కానీ పాండవుల పక్కన ఎప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి అరణ్యవాసంలో ఉన్నాడు. ఓసారి ఇంద్రుడికి కొత్తగా మంచి భవనం కట్టుకోవాలని కోరిక వచ్చింది. తాను కట్టుకున్న బిల్డింగ్ వంటి బిల్డింగ్ ఇంక ఈ లోకంలో ఎవరి దగ్గర ఉండకూడదు, భూలోకంలో అపూర్వమైన భవనం కట్టుకోవాలని కోరిక కలిగి విశ్వకర్మని పిలిచి, విశ్వకర్మ మంచి భవనం కట్టన్నట్ట. విశ్వకర్మ ఇది నా కర్మ అనుకుని మంచి భవనం కట్టాడు. తీరా వచ్చి, అబ్బే ఈ బిల్డింగ్ లాంటి బిల్డింగ్ భూలోకంలో గుంటూరులో ఉందయ్య, అక్కడ అమరావతిలో బిల్డింగులు ముందు ఈ బిల్డింగులు బలా దూరక కూలదోసి కొత్త బిల్డింగ్ కట్టన్నాడు. ఇలా రోజుకోసారి పిలవడం, భవనం కట్టించడం, నచ్చలేదు వాస్తు లేదు అండం, దాన్ని మళ్ళీ పడగొట్టడం. దాంతో విసిగిపోయాడు విశ్వకర్మ. ఈ భవన నిర్మాణ కార్యక్రమం ఎప్పుడు ఆగుతుందిరా బాబు, ఈ రియల్ ఎస్టేట్ గొడవలో నేను ఇరుక్కున్నాను అనుకుని వెంటనే నారదుడిని తలుచుకున్నాడు. నారదుడు వచ్చాడు. నారద మహర్షి, ఇంద్రుడు కొత్త భవనం కట్టమంటాడు, కడితే నచ్చదంటాడు, పడగొట్టేస్తున్నాడు, విసిగెత్తిపోతున్నాను, ఈ నిర్మాణం నుంచి నాకు విముక్తి కలిగించు అనగా, నీకెందుకు నేను చెప్తాలే అని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఇంద్రుడు నమస్కారం నారద మహర్షి అన్నట్ట. నమస్కారం సరే తర్వాత చూద్దాం, వెంటనే మనం భూలోకానికి వెళ్ళాలన్నాడు ఆయన. ఎక్కడికి అని అడగకుండా గురువుగారు పిలిచారంటే వెళ్ళాలి కనుక అలాగే అన్నాడు. నారదుడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని వెంటనే సిద్ధాశ్రమానికి వచ్చాడు. ఆ సిద్ధాశ్రమంలో అన్ని చెట్లే, ఓ పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు చుట్టూతో ఓ పెద్ద చప్ట ఉంది, ఆ చప్ట మీద కూర్చునున్నాడు రోమసి మహర్షి. ఆయన నెత్తి మీద చిరిగిపోయిన ఓ చాప ఉంది. మనం దర్భ చాపలు వేసుకుంటాం చూసారా జపానికి, అలాంటి చాప చిరిగిపోయింది అది కూడా, అది నెత్తి మీద పెట్టు కూర్చునున్నాడు. ఆయన రోమసి మహర్షి. ఆయన ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి ఇక్కడ నుంచి కింద దాకా, కొంతమందికి ఎందుకో వీపు మీద ఒంటి మీద అన్ని చోట్ల ఎలుగు పెట్టుకున్నట్టుగా వెంట్రుకలు ఉంటాయి. ఆయనకి అలా వెంట్రుకలు ఉన్నా అందంగా ఉండేవాడు, కానీ ఒళ్ళంతా వెంట్రుకలు. ఒక్క వక్షస్థలం మీద మాత్రం ఈ గుండె దగ్గర ఇన్ని వెంట్రుకలు, బెత్తడు మాత్రం వెంట్రుకలు రాలిపోయి, చూడండి బట్టతల వాడికి వెనకాతలు కొంచెం నున్నగా ఉంటుంది, అలా ఉంది ఈ కాస్త. ఈ కాస్త తప్ప మిగతా శరీరం అని వెంట్రుకలే. నారదుడు అక్కడికి వచ్చి వినయంగా నమస్కరించాడు రామసునికి. వెంటనే రామసుడు, అయ్యో నారద మహర్షి మీరు నమస్కరించడం ఏంటంటే, ఆయన వినయంగా నమస్కరించాడు. నారదుడంతటి వాడు నమస్కరించాడంటే ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడయి ఉంటాడో అని ఇంద్రుడు కూడా వినయంగా నమస్కరించాడు. ఆ తర్వాత నారదుడు ఏమీ ఎరగనట్లుగా, రామసి మహర్షి హాయిగా తపస్సు సాగుతోంది కదా, జపం సాగుతోంది కదా అనగా సాగుతోంది అండి అన్నట్ట. అవును మనలో మనమాట, భూలోకంలో ఎవరిని చూచినా నిన్నగాక మొన్న ఉపన్యాసాలు మొదలుపెట్టినా నాలుగో రోజుకల్లో మంచి ఆశ్రమం కట్టేసుకుంటున్నారు, మంచి బిల్డింగులు. నువ్వేమిటయ్యా ఎన్నాళ్ళుగా తపస్సు చేస్తున్నావు, ఒక్క పూరి గుడిసి కూడా నీకు ఆశ్రమం లేదు, ఒక్క పర్ణశాల కూడా లేదేమిటన్నట్ట. భూలోకంలో పెద్ద పెద్ద పీఠాలు ఆశ్రమాలు కట్టుకుంటారంటే వాళ్ళు ఎక్కువ చిరంజీవులు అయి ఉంటారు, ఆయుర్దాయం పెద్దదయ్యి ఉంటుంది. నేను అల్పాయుష్కుణ్ణి, అల్పాయుష్కుణ్ణి, నాకెందుకు ఆశ్రమం అన్నాడు. అనగానే ఇంద్రుడికి అహంకారం కదా, అంత అల్పాయుష్కురా, మీ ఆయుర్దాయం ఎంతో చెప్పండి, నేను వెంటనే మీకు అమృతం ఇస్తాను, అమృతం తాగితే కలియుగాంతం వరకు మీరు చిరంజీవులుగా ఉండొచ్చు అన్నట్ట. ఎందుకులే ఇంద్ర, నాకెందుకులే అమృతం, నువ్వే తాగు, నేను అల్పాయుష్కుణ్ణి, అల్పాయుష్కులకి ఇళ్ళు ఎందుకు, ఆశ్రమాలు ఎందుకు, పీఠాలు ఎందుకు, ఈ ట్రస్ట్ బోర్డులు ఎందుకు, ఈ చైర్మన్ గొడవలన్నీ నాకెందుకు వచ్చింది, నన్ను ఇలా వదిలే అన్నట్ట. అలా కాదండి, మీ ఆయు ఎంతో చెప్పండి, వీలుంటే పెంచుతాను అన్నట్ట. సరే నువ్వు కోరేవు కాబట్టి చెబుతున్నాను ఇంద్ర, 432,000 సంవత్సరాలు కలియుగం, దాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం, కలియుగాన్ని 3తో గుణిస్తే 1,296,000 త్రేతాయుగం, ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1,728,000 సంవత్సరాలు కృతయుగం, మొత్తం 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు, అలా 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక చతుర్యుగ కాలం, ఒక మహాయుగం వెళ్ళిపోతుంది. ఆ మహాయుగం వెళ్ళిపోతే నీలాంటి ఇంద్రుడు ఒకటి చచ్చిపోతాడు. నీలాంటి ఇంద్రుళ్ళు 1,000 మంది వెళ్ళిపోతే అంటే 1,000 యుగాలు గడిస్తే, అనగా 1,000 × 43,20,000 సంవత్సరాలైతే బ్రహ్మగారికి ఒక పగలు, అంతే అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి, అనగా బ్రహ్మగారికి ఒక రోజు గడవాలంటే 2,000 × 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 360 రోజులైతే బ్రహ్మకు ఒక సంవత్సరం, అనగా బ్రహ్మగారికి ఒక ఏడాది గడిచిందంటే భూలోకంలో 360 ఇంటూ 2,000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు.
అలా బ్రహ్మగారికి 100 ఏళ్ళు ఆయువు. అనగా బ్రహ్మగారు 100 ఏళ్ళు బతికాడంటే 100 × 2000 × 360 × 43 × 20,000 ఒకసారి ఆలోచించండి, 100 × 360 × 2000 × 43 × 20,000 అన్ని ఇంటూలు. అప్పుడు ఒక బ్రహ్మ చచ్చిపోతాడు, ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. ఒక బ్రహ్మ చచ్చిపోతే నా ఒంటి మీద ఒక వెంట్రు కూడిపోతుంది, నా ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోతే నేను ఊడిపోతాను. ఇప్పటికే ఇక్కడ గుప్పెడు వెంట్రుకలు ఊడిపోయాయి, బెత్తెడు. ఇంకా ఈ మొత్తం వెంట్రుకలన్నీ ఊడిపోయిన ఒళ్ళంతా నున్నగా అయిపోతే అప్పుడు నేను తిన్నగా వైకుంఠానికి పోతాను. ఇంతే నా ఆయుర్దాయం, అల్పాయుష్కుండన్నట్ట. మీరు ఎవరైనా మీ ఓపికంటే ఎన్ని క్యాలిక్యులేటర్లు ఎన్ని పెట్టుకుంటారో ఈ చరాచర జగత్తులో ఈ మానవ మాత్రుడు దీన్ని వర్ణించగలడా? అసలు ఒక బ్రహ్మగారి ఆయువే పిచ్చెక్కిపోతుంది. బ్రహ్మగారు పెడితే ఈయనకి ఊడేది ఒక వెంట్రుకట, ఈ వెంట్రుకలన్నీ ఊడాలట. అయ్యా మనమేమో హాయిగా ఏముందండి, కొత్త రాజధాని వస్తుంది, అక్కడ అపార్ట్మెంట్ కొనుక్కుందాం, ఇక్కడ కంపార్ట్మెంట్ కొనుక్కుందాం గురువుగారు అనుకుంటున్నాం అమాయకత్వంతో. తీరా అదేదో శ్రీలంక రా అంటే ఓ 1000 రూపాయలు తగ్గించకూడదా అంటాం. మాయదారిది ఇంత చేసి మన ఆయుర్దాయం ఎంత ఉంది మనం ఎంత. ఏమి అపూర్వమైనటువంటి మహానుభావులు ఉన్నారండి ఈ చరాచరతతో. వాళ్ళు సాధకులు అంటే ఏ మార్కండేయుడాయు ఆయన ముందు పనికి వస్తుంది. అటువంటి మహాత్ముడు కాబట్టే ఆయన పాండవులకి ధైర్యం చెప్పి వాళ్ళని ఉద్ధరించాడు, ఆకాశంలో యోగ మార్గంతో వెళ్ళాడు. ఎప్పుడు నిర్గర్వంగా ఉంటాడు, ఆయనకు గర్వం లేదు. యావజ్జీవితం చింకి దర్భచాప తప్ప ఇంకేం పెట్టుకోవట్టు నెత్తి మీద. ఏ మహాత్ముడు, ఆయనకు మనం భక్తితో నమస్కారం చేసుకుందాం. ఆయన ఒక్కడు ఆకాశంలో వెళ్ళాడు. ఈ విధంగా అందరూ గంగా మార్గంలో వెళ్ళారు, గంగా తీరానికి వెళ్ళారు. నరనారాయణ ఆశ్రమం అది, బదరీవనం దగ్గర నరనారాయణ చరణాంబు రుహద్వయ భద్ర చిహ్న ముద్రిత బదరీత రుషండ మండలాండిత సరణిల్ ధరణీసురుండు సనజన నిదుటన్ అని అల్లసాని పెద్దగారు అందంగా రాస్తాడు. నరనారాయణులు ఒకప్పుడు 5000 సంవత్సరాలు ఆ బదరికావనం దగ్గర కఠోర తపస్సు చేశారు. ఆ మహానుభావుల పాదాలతో ఆ ప్రదేశమంతా పవిత్రమైపోయింది. ఆ రోజుల్లో అక్కడ అన్ని రేగు చెట్లే ఉండేవి, అందుకని బదరి అంటే రేగు, రేగు తోట ఉంది కనుక బదరీ వనం అన్నారు. అక్కడ నిరంతరము అలకా నది ప్రవహిస్తూనే ఉంటుంది, అలకనంద అంటాం. ఉల్లలది అలకా జలకణ పల్లవిత కదంబ ముకుళ పరిమళ లహరి హల్లోహల మద బంభరమల్లధ్వను లెసగ వెసరి మరుదంకురముల్ ఏం రాసేసాడు అల్లసాని పెద్దగారు అన్నమాట. అక్కడ అపూర్వంగా హిమాలయ పర్వతాన్ని అలకనంద ఈ బదరీ ప్రాంతాన్ని కూడా అంటే ఈయనకంటే కొంత క్లుప్తంగా రాయవలసిన అవసరం ఉన్నది ఎవరికి, నన్నయ్య గారికి. ఎందుకంటే ఇది హనుమత్ కథ కనుక ఈ ప్రాంతంలో. అక్కడ ఆయనకి విజృంభణగా ఓ నిరంతరము అక్కడ పెద్ద పెద్ద కెరటాలతో అలకనంద ప్రవహిస్తూ ఉంటే అలకనంద నీళ్లు రాళ్లమేంచి కిందకు దొల్లుతూ ఉంటే కెరటాల్లోంచి కొంత నీరు చిమ్మి ఒడ్డు మీద పడి ఆ ఒడ్డు మీద కదంబ వృక్షాలు పెరిగి ఆ కదంబ వృక్షాలకి బాగా పువ్వులు పూసి ఆ పువ్వులు వచ్చి బదరీ నరనారాయణుల యొక్క పూజకు ఉపయోగపడేవిట. అలాంటి ప్రాంతాలు ఉన్నాయట అక్కడ. అటువంటివన్నీ వీళ్ళు హాయిగా చూసుకుంటూ నరనారాయణులకి మ్రొక్కి అక్కడ నరనారాయణులు 5000 సంవత్సరాలు సైకతలింగాన్ని తయారు చేసి పూజించారు ఒకప్పుడు శివలింగాన్ని. అది కూడా భారతంలో ద్రోణపురంలో ఉంటుంది. ఆ సైకతలింగాన్ని కూడా చూశారు. ఇలా అందరూ హాయిగా అక్కడ కొంతకాలం ఉండిపోయారట. అక్కడన్నీ మంచి వృక్షాలు, తేనె పొట్లు, ఏ వేపు చూసినా చల్లని నీళ్లు, కొండగుహలు కూడా ఉన్నాయి. అంటే ఇవాళకి అప్పటికి ఇంకా చాలా తేడా ఉంది కదా, ఎన్ని కొండగుహలు ఉన్నాయి, ఎన్ని కొండలున్నాయి, వాళ్ళు ఎక్కగలరు. లలిత మధుస్రవ ఫలములు విలసిత మృదు పత్ర తతులు వృత్త స్కంధంబులు అవిచలిత ఛాయలు గల బదరీతరుల చూచి కడు విస్మితుడై. ఏ వేపు చూచినా పైనుంచి కిందకి పెద్ద పెద్ద తేనె పొట్లు తెగి అందులోంచి తేనె కారుతోంది. బాగా ఎత్తైన చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకి ఇంతంత తేనె పొట్లు ఉన్నాయి. హఠాత్తుగా ఆ తేనె పొట్టు ఎందుకో పగిలిపోయి అందులోంచి తేనె కిందకి కారుతోందిట. ఆ తేనెల్ని వీళ్ళు 2 చేతులు పుచ్చుని గడగడ తాగారు. బ్రహ్మాండం ఆనందం కలిగింది, శరీరానికి బలము కలిగింది. ఇంకా చల్లని గాలి వీస్తున్నది ఒక పక్కన, దానితోటి అప్పుడప్పుడు ఆకులు రాలుతున్నాయి. ఇవి కాక
రకరకాల పళ్ళు రేగుపళ్ళు అయితేనేమి ఇంకా దివ్య ఫలాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వీళ్ళకి కనబడ్డాయి. అవన్నీ చూచి పులకించిపోయారు, విస్మితులైపోయారు. ఆ తర్వాత అందరూ కలిసి సంకల్పపూర్వకంగా రోమశి మహర్షి, ధౌమ్య మహర్షి ఈ ఇద్దరూ సంకల్పం చెబుతూ ఉంటే, సుర్ర సిద్ధముని సేవితంబైన భాగీరథిని చూచి కృతస్నానులయ్యి అన్నారు. అక్కడ గంగలో స్నానం చేయడం అంటే ఏమిటో ఓసారి నాతో రెండు చూపిస్తాను. అందులో అడుగు పెడితే శరీరం స్తంభించిపోతుంది, అంత చలి, మైనస్ డిగ్రీలు కదా అది. మరి అటువంటి అలకనందలో సరస్వతిలో సంకల్పం చెప్పుకుని హాయిగా స్నానం చేసి పైకి వచ్చారట. దివ్య శక్తులు కలిగిన వాళ్ళు అవడం వల్ల నేను ఒకసారి దిగాను. నాతో పాటు పక్కన ఇంకొక ఆయన, నేను దిగాను, దిగాడు. దిగాక ఇంకంతే, పక్కన చెయ్యొచ్చుకుని నలుగురు లాగారు. తెలిసిన మీకు జరిగింది ఇది, అడగండి మా వాళ్ళని అడుగు చెప్తారనమాట. అసలు లేవలేరు అందులోంచి. కొంతమంది మాత్రం లేవగలుగుతారండి. కారణం ఏంటంటే లోపల బాగా కొవ్వు ఉంటే మాత్రం ఒక క్షణం స్నానం చేసి పైకి లేవగలుగుతారు. కొంత కొవ్వు ఉంటే కాపాడుతుందిట, అది ఒక రీజను. అది లేకపోతే మాత్రం వాళ్ళేనే ఎక్కువసేపు ఉండలేరు, కానీ మొత్తం మీద దిగి టక్కన రాగలుగుతారు. అందులో ములగ్గానే కోల్డ్ బర్నింగ్ అంటాం దాన్ని. మామూలుగా ఇది బర్నింగ్, అగ్నిలో చెయ్యి పెడితే కాలుతుంది, అది చలి కాలడం అనమాట. ఆ చలికి శరీరం స్తంభించిపోయి కోసేసినట్టు అయిపోతుంది రంపంతోటి. బా, ఆ చలిని అనుభవించవలసింది అనమాట, అంత భయంకరం. ఇంతెందుకు మొన్న చికాగో వెళ్ళాం కదా ఫిబ్రవరి నెలలో, మీరు యూట్యూబ్లో ఒకసారి మళ్ళీ నా చూడండి, అందులో నేను ఆ మంచుని కాలుతో తన్నుతున్న దృశ్యం కనబడుతుంది. ఊ ముద్దలు ముద్దలు మంచు, అక్కడ 5 నిమిషాలు ఉంటే స్తంభించిపోతాయి శరీరాలు, అంతే తప్పదు. అటువంటి చోట వాళ్ళు హాయిగా సంకల్పపూర్వక స్నానం చేసి సమాధి యోగంలోకి వెళ్ళగానే వాళ్ళకి ఏం కనబడిందో తెలుసా? సమాధి యోగం వన మైనాక శైలంబును హిరణ్య శృంగంబును బిందు సరంబును చూచి మైనాక పర్వతం కనపడిందిట. అది అంత తెలిగ్గా కనపడదు. అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళి శరీరం విడిచిపెట్టారు, అది వీళ్ళకి కనపడింది. ఎందుకంటే కారణ జన్మలు, అది కూడా వాళ్ళు సమాధి యోగం వల్ల చూశారని చెప్పారు. అక్కడ సమాధిలోకి వెళితే మైనాక పర్వతం కనపడింది.